జెడ్ కేటగిరీ వాళ్ళు అలౌ చేస్తారు వాళ్ళని బయటికి రానిక. ఈరోజు ఇంకొక నాయకుడు జెడ్ కేటగిరీ నాయకుడు నేనే డ్రైవ్ చేస్తా వెహికల్ అని అనొచ్చు, పర్మిట్ చేస్తారా డ్రైవింగ్ చేసేదానికి? ఇంతకుముందు విన్నాం మనం రాహుల్ గాంధీ గారు బండి నడుపుతా అంటే సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి, మరి మీరేం చేస్తున్నట్లు, ఏ విధంగా చెప్తున్నారండి, మాకు సంబంధం లేదు ఇదంతా అని చెప్పి, పైగా ముఖ్యమంత్రి గారు బాధ్యత లేకుండా మీరు పోయినారని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, నేను పోతాను, నేను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటాను అని అనుకోండొచ్చు, తప్పేం లేదు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య మానవునిగా ఆలోచన చేసినారు. కానీ సెక్యూరిటీ వాళ్ళు మీరు సామాన్య మానవంగా ఆలోచన చేసేదానికి లేదు, మీకు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఈరోజు మనం ఆసుపత్రికి పోవచ్చు, ఇంజక్షన్ ఇస్తా డాక్టర్ అంటే నాకు వద్దులే అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం సామాన్య మానవునిగా, బట్ డాక్టర్ది బాధ్యత. డాక్టర్ ఏమంటాడు, నా కస్టడీలో ఉన్నప్పుడు నేను చెప్పినట్లు మీరు వినాలని, ఎందుకు మీరు ఎంత చేయలేదు? పైగా మీరు ఎదురు వచ్చి మళ్ళీ మనకే చెప్తూ ఉన్నారు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి. ఈరోజు అడుగుతూ ఉన్నాము, సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సిన భద్రత అక్కడుందా? పోలీస్ ఏరియా కాదు అని అంటారు డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా మాట్లాడతారండి? ఒకవేళ పోలీస్ ఏరియా కాకుంటే నిమిషాల లోపల మళ్ళీ ఆ వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసు వాళ్ళు వచ్చి, ఈరోజు అందరు చూశాము, పోలీసు వాళ్ళు లోకల్ పోలీసు వచ్చి ఎట్లా తీసుకుపోయినారు వైజాగ్ పోలీసు? అసలు కాన్వాయ్ ఎక్కడుంది? అక్కడ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఎక్కడున్నాడు? అసలు సేఫ్ హౌస్ కి ఎందుకు తీసుకుపోలేదు? ఆసుపత్రికి ఎందుకు మీరు తీసుకుపోలేదు? పైగా మీరే ఎదురుదాడా మాట్లాడేది? ఇవి అసలు ఒక డీజీపీ గారు ఈ విధంగా మాట్లాడడం అనేది అసలు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని పరిస్థితి ఇది. అసలు ఏ విధంగా చెప్తున్నారండి ఎవరు రారనేసి? వారం కింద మేము పోయాం వైజాగ్కు, ఎంబీబీఎస్ మూర్తి గారు చనిపోయినప్పుడు ఆ రోజు నేనున్నాను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వేరే పని మీద పోయి మా నాయకుడిని కలిసేదానికి పోయి. ఆ రోజు మనం చూసాము మొత్తం లాబీ నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా వచ్చారండి పోలీసు వాళ్ళు ఆ రోజు? లాబీ నిండా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, లాబీ నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎట్లా వచ్చినారు పోలీసు వాళ్ళు లోపలికి? ఏదన్నా కానీ ఒక తప్పు జరిగినప్పుడు, అవును ఈ తప్పు జరిగింది, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, రేపొద్దు ఇంకోరు కూడా జరగవచ్చు, ఇది తప్పును ఎట్లా దీన్ని రెక్టిఫై చేయాలని చూడాలా. కానీ ఇంత దిగజారుడు మాటలు, దిగజారుడు ఇదనేది అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. అసలు ఎటువంటి మరి ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పేది ఏమని, ఏ విధంగా అందరూ పలకరిస్తున్నారు, ఎందుకు పరామర్శిస్తున్నారు, ఇదేందండి? ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత పరామర్శ కూడా తప్ప, అంటే మీకు అంత హృదయం లేకుండా అయిపోయిందా? ఈరోజు పేపర్లలో ఏమని వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ కత్తితో పొడిచిన వెంటనే అమ్మా అని అన్నాడు అని. అంటే ఎవరైనా కానీ తల్లి అనే వ్యక్తికి ఎంత పిల్లల మీద ఉంటుందనే చూడండి, పిల్లలకు తల్లి మీద. కనీసం మీకు 40 ఏళ్ల అనుభవం అని అంటారే, అమ్మా అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కత్తి పొడుపు అన్న, అది కూడా మీకు లేదా? ఆ లోపల అంత మటుకు దయనీయత, అంత మటుకు హృదయం లేదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. పైగా మీరు ఆ నాలెడ్జ్ సెంటర్ అని మీరు ఒకటి పెట్టుకుని తప్పుడు వీడియోలు తప్పుడు అన్ని మీరు ప్రచారం చేస్తారా? ఎక్కడి నుంచి వస్తుందండి ఫ్లెక్సీ? ఈరోజు మాకు తెలుసు రాజకీయ నాయకులుగా ఫ్లెక్సీ వేస్తే 24 గంటల లోపల ఫ్లెక్సీ ఉండదు. ఎందుకు ఉండదు? ఎవరో ఒకరు దాన్ని తీసుకొని పోయి గుడిసెలకు కప్పుకుంటారు ప్లాస్టిక్ కవర్ గా. అంటే 2018-9 నెలల క్రితము ఎవరో శ్రీనివాసరావు అనే వ్యక్తి వేసిన ఫ్లెక్సీ, ఆ ఫ్లెక్సీ 9 నెలల తర్వాత గంట లోపల దొరుకుతుందా మీకు? అంటే 9 నెలల పాటు ఆ ఫ్లెక్సీ అట్లే ఉంది, మీకు వెంటనే గంట లోపల దొరుకుతుంది, దాని ఫోటో తీస్తారు, ఆ ఫ్లెక్సీ గురించి కూడా మీరు మళ్ళీ పోలీస్ ద్వారా అనౌన్స్మెంట్ చేపిస్తారు. ఎంత దారుణం అండి ఇది! ఎటు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? మళ్ళీ పైగా మీరంటారు ఎటు పోతుంది రాష్ట్రం అని. ఎటు పోతుందండి రాష్ట్రము? మీరు తీసుకునే వైపు పోతుంది, చాలా దయనీయమైన స్థాయికి పోతుంది. ఇది కాక మళ్ళీ ఒక లెటర్ దొరికిందంట. ఈరోజు ఆ లెటర్ మనం చూసినట్లయితే ఒక పేజీకి రాత సూట్ అవుతుందండి. అసలు ఆయన సోకాళ్ళు లెటర్ ఏదైతే శ్రీనివాసరావు దగ్గర లెటర్ ఉందో సోకాళ్ళు లెటరు, ఆ లెటర్లో పేజీకి ఎక్కడన్నా రాత అసలు టాలీ అవుతుందా? అది ఒకసారి రాసినట్లు కనపడుతుందా లెటర్ ఎవరైనా చూస్తే? అంటే మీరు ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేయించారో ఫ్లెక్సీ ఫ్యాబ్రికేషన్ కూడా మీకు సరిగా రాలేదు. దాంట్లో గరుడ బొమ్మ ఎవరండి? ఏంది గద్ద అయింది, గరుడ అయింది, ఏంది ఇంత దిగజారిన పరిస్థితి? మీకు పూర్తి ఉండబట్టినట్టుండ ఈ సినిమా ఫీల్డ్, మీ పార్టీ స్ట్రక్చరే సినిమా మీద వచ్చినట్లుంది. గరుడ అయింది, గద్ద అయింది, ఫోటోలు అయింది, దాని తర్వాత ఏంది ఇదంతా? అసలు ఇంత ఇటువంటి దుర్ఘటన జరిగితే దాన్ని ఖండించేది పోయి వాస్తవానికి మీరు చేయాల్సిన పరిస్థితి ఏమి? మీరు యాక్చువల్గా ముందుకు వచ్చి పొరపాటు జరిగి ఫస్ట్ మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని పొరపాటు జరిగింది, ఎక్కడ జరిగింది పొరపాటు, ల్యాప్సెస్ ఎక్కడున్నాయి అని చెప్పి దాన్ని మీరు చెక్ చేయాలి, పరామర్శ చెప్పి